पूरी 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 గీతా 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 ఏమైంది? పూరి 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 కళ్ళు తెరిపి పూరి పూరి ఏమైంది? పూరి బాలాజీ నువ్వు ఎప్పుడు వచ్చావు? ఏమైంది పూరికి? బాలాజీ పూరి పూరికి ఏమైనా భయంగా ఉండదు. నువ్వు వస్తావు నడుస్తా ఉంటే నేను నోరు నొక్కేసిన ఊపిరి అన్నట్టుంది. పూరి ఎంత పని చేశావు నువ్వు? పూరి లే పూరి పూరి ఏమైంది పూరికి? రే నువ్వెప్పుడు వచ్చినావురా? పూరికి ఏదన్నట్టుందిరా, ప్లీజ్ రా కాపాడరా, ప్లీజ్ రా కాపాడరా, నీ కాల్ పట్టుకుంటా. ఏమైందిరా? వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే అక్కడే ఉండిపోయారు. హోమానికి సమయం అవుతోంది, కొంచెం తొందరగా తీసుకురండి. సెల్వి వెళ్ళి తీసుకురా. అలాగే స్వామి. పూరి లే పూరి 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 కళ్ళు తెరి పూరి పూరి లే పూరి 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 లే పూరి కళ్ళు తెరు పూరి లే మా పూరి 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 లే మా పూరి 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 సారీ పూరి సారీ నీ కాళ్ళు పట్టుకున్నాను. చెప్పి పూరి ఏం చేసినారు నువ్వా? రే మేము ఇటు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతామన్నా ప్లీజ్ రా, పంపించేయండి రా మమ్మల్ని. రే నీకేమన్నా పిచ్చా? పిచ్చి పిచ్చి వేసాలి బాక. అరే ఏం కాదురా, పూరి ఆడిపోతుందా? అందరూ కలిసి మమ్మల్ని దూరం చేసేస్తారా? ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నా మాటిన రా, పూరిని పంపించండి రా. అరే ఉండరా సామా, పూరికి చెప్పండి రా నాతో. పూరి ప్లీజ్ ప్లీజ్ మీ తమ్ముడికి మీరైనా చెప్పండి, అందరినీ చంపేసేలా ఉన్నాడు. నేను చచ్చిపోయేటట్టున్నాను ఈడ, మీకెవరికి అర్థం కట్టలేదా? ప్లీజ్ రా, పూరికి చెప్పండి రా నాతో, పంపించేయండి రా. ప్లీజ్ రా, మీకు దండం పెడతారు రా. వీళ్ళు ఎక్కడ అచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారో ఏంటో, టైం అయిపోతా ఉండదు. గీదా వస్తుంది. పూరి ఎక్కడున్నారమ్మా? పూరి గీదా, నీకు మా మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నిన్ను ఇలా వదిలేస్తామని కళ్ళు కూడా అనుకోబాక. అరే పరిస్థితి మరీ చేయి దాటిపోతుంది అనుకుంటే అప్పుడు తెగించి ఏదో ఒకటి చేస్తాం. ఏ సమస్య లేకుండా స్మూత్గా హ్యాండిల్ చేయాలరా, లేకపోతే రెండు కుటుంబాలు సంతోషంగా ఉండవు. నువ్వు ఇప్పుడు పూరిని తీసుకుని లేచిపోతే మీరు కూడా బాధపడతారు. అరే దయచేసి అర్థం చేసుకోరా. అరే లేదురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, పూరి రా, చంపేస్తాను నిన్ను. బాయ్ ఇక్కడ నుంచి గీత, నువ్వు పూరిని తీసుకుని. పూరి నువ్వు ఇలా ఉండొద్దు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదమ్మా, ఇప్పుడే దీపాలు పెట్టడం అయ్యింది. సరే సరేలే. అవును ఇదేంటి ఒకలాగుంది? ఏం లేదమ్మా, దీనికి బాగా తలనొప్పిగా ఉందంట. ఇప్పుడు తలనొప్పి ఏంటమ్మా? సరే సరే రండి వెళ్దాం, పదండి రా. నువ్వు మరీ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడున్నావంటే చంపేస్తాను. పూరి దగ్గరికి వెళ్తాను. ఇంతకన్నా మర్యాదగా చెప్పలేను, బాగోదు కూడా. పోరా ఇక్కడి నుంచా. ఏంటమ్మా ఇంతసేపు? సరే కూర్చో. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓమనారాయణాయ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః.
ఓం గణానాంత్వా గణపతి కుంభవామహి కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతిభిస్సీద సాదనం శ్రీగురుభ్యోన్నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమ. ఓం గణానాంత్వా గణపతి కుంభవామహి కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతిభిస్సీద సాదనం. కాస్త తలనొప్పిగా ఉందట బాబు. అయ్యో పాపం, టాబ్లెట్స్ ఏమైనా ఇవ్వపోయారా ఆంటీ? పూజ అయిపోయిన తర్వాత తెప్పించిస్తాం బాబు. ఓం రుద్రాయ నమః స్వాహా స్వాహా. ఓం రుద్రాయ ఇదం నమః. అరే నువ్వు వచ్చావు బాలాజీ? అవును. మరి మాతో పాటే వచ్చి ఉండొచ్చు కదా. అంటే నాకు కూడా ఏ దోషాలు ఉన్నాయంట, ఆ పూజ చేయించుకోవడానికి వచ్చిన. ఇందాక అయినదే. అవునా? ఇది మంచి గుడి బాబు, మంచే జరుగుతుందిలే. రే, ఎందుకు వచ్చినారు అడిగా? పో. నేను వెళ్ళను. రే, నీకు దండం పెడతాను, పోరా. నేను వెళ్ళను. ఇడేం గొడవ చేయబాక. ఇదంతా చూస్తూ ఉంటే నా కడుపు రగిలిపోతూ ఉండదు. రే, దయచేసి పిచ్చి పిచ్చి వేషాలు అయిపోక, పిచ్చోళ్ళ చేయబాక, అంతా ప్రాబ్లం అయిపోతుందిరా. రే ప్లీజ్ రా బాలాజీ, ప్లీజ్. నా ఫ్యామిలీని అర్థం చేసుకో. మా అమ్మ అబ్బాయిని చూడు. ఇప్పుడు నువ్వేం చేసినా వాళ్ళ ప్రాణాలు ఉండవు. ప్లీజ్, నీకు దండం పెడతాను, దయచేసి అర్థం చేసుకో. రే, ఎల్రా. నేను వెళ్ళను. ఏమైనా ఉంటా, నువ్వు ఇడుంటే ఏదైనా చేస్తావేమోనని భయంగా ఉండదురా. నేనేం చేయను. నేను చచ్చిపోయిన మరి ఎవరికి బాధ లేదు కదా. నేను ఇక్కడే నిలబడి అంతా సొంతం ఉంటా. రే, వద్దురా, నువ్వు వెళ్ళు. లేదు, నేను ఇక్కడే ఉంటా. ఓం వనస్పతియే నమః స్వాహా స్వాహా. అమ్మా, చేయి చాపమ్మా. ఇప్పుడు ఇద్దరూ కోనేట్లో మునిగి మీ చేతుల్లో ఉన్నదాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి తలుచుకుని మునకేయండి. మీకున్న సకల అరిష్టాలు తొలగిపోతాయి. ఇకపై మీకంతా శుభమే జరుగుతుంది. బాబు, నువ్వెక్కడికి? ఇందాక అరిష్టాలకు పూజ చేశాను కదా, కోనేట్లో మునగమన్నారు, నేను మునుగుతా. అవునా? సరే సరే, వెళ్ళు. అయ్యా, వాళ్ళు మునకేసి వచ్చాక ఇద్దరూ కలిసి 9 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఇక ఇక్కడ పూజ అయిపోయినట్టే, మీరిక సామాన్లన్నీ సర్దేసుకోండి. అలాగే పూజారి గారు. శుభం.
అయ్యో, పసుపు తాళి కనపడుతుంది. ఇదిగా నాకు కంటపడిందేంటి? పసుపు తాడు ఎవడ కట్టాడు, ఎప్పుడు కట్టాడు అని గొడవ మొదలైపోతుంది. బాలాజీ గాడే పూరి మేళ్ళలో తాళి కట్టాడని తెలిసిపోతుందేమో. ముందు ఈ విషయం చాలా చెప్పాలి. వస్తుండానా? ఎందుకంటే అరుస్తుండావు? ఇట్లా చెప్తా, అడుగుతూ చెప్తా. ఏమైంది అంటుంటే నాకు ఒకటే టెన్షన్ గా ఉంది. ఏమైంది? ఆడాన్ని గుడికాడు ఉండడా? ఏం చేస్తున్నాడా? ఆడికేం కాలేదు గానీ ఇవాళ అనుకోని సంఘటన జరిగింది చెల్లెమ్మ. నాకది మంచికో చెడుకో తెలియక ఒకటే కంగారుగా ఉంది. అసలు ఏమైంది? బాలాజీ గాడు ఎక్కడున్నాడో చూసినామన్నాను పంపించావా? తీరాన్ని నిల్లేసరికి పూరి దానికి నిశ్చయించిన పెళ్లి కొడుకు గుళ్ళో కూర్చుని పూజ చేస్తున్నారు. మన బాలాజీ గాడు కూడా అక్కడే ఉండాలే. పంతులు గారు పూజ చేసి పూరి చేతికి ఏదో వస్తువులు ఇచ్చి అవి కోనేటం ముంచి దాని కూడా ఉండకమన్నాడు. అది మునిగేసరికి దాని మెళ్ళ ఉన్న పసుపు తాడు నీళ్ళ మీద తేలత కనిపించింది. బాబోయ్ నాయను, ఇది కనుక వాళ్ళ అమ్మ నాన్న చూశారంటే ఆ పిల్లకి పెళ్ళైన సంగతి తెలిసిపోద్ది. మన బాలాజీ గారి దాని మళ్ళీ తాడిగట్టిన విషయం తెలిసిపోద్దేమో. ఆ పిల్ల ఇంటి కోడలని చెప్పి ఇంటో ఎక్కడ టెస్ట్ చేస్తాను ఒకటే భయపడిపోయాను చెల్లాయ్. కానీ అప్పుడు ఎంత జరిగిందిలే, అది మూడో మూడ కేసు పైకి వచ్చేసరికి దాని పసుపు తాడు నీళ్ల మీద తట్టుకుంటూ వెళ్ళిపోయింది. నువ్వు చెప్పేది నిజమా? అవును, ఇప్పుడు ఆ పిల్ల మెళ్ళ పసుపు తాడు లేదు, అది కోనేట్లు కొట్టుకుంటా పోయింది. ఆ జరిగింది మంచిదో చెడు తెలియక ఒకటే టెన్షన్ గా ఉంది. అంతా మంచికి అనుకోనా? ఎట్ట అనుకోమంటావు చెల్లి? దాని మెళ్ళలో తాళిగట్టింది మనోడే కదా, ఆడికి ఏమన్నా అయితేనో? వాడు దొంగచాటుగా పసుపు కొమ్ముని పసుపు తాడుతో కలిపి కట్టేస్తే అది పెళ్ళైపోదు, అది మంగళసూత్రం అయిపోదు. అవునవును, ఎవరికి తెలియకుండా దొంగచాటుగా పసుపు తాడు కట్టేస్తే పెళ్ళైపోతాదా? అయితే మనోడికి ఏమి ఇబ్బంది లేదంటావా? అన్నా, ఆడికి ఏమీ కాదు, నమ్మకం ఉండాలి. గాని మరి మూఢనమ్మకాలుద్దో. ఇదంతా జరిగింది మన మంచికే అనుకో. పూజ ఆళ్ళు చేసిండారు, ఫలితం మనకి దక్కిండది. ఇన్నాళ్ళు ఆ పసుపు తాడు దాన్ని మెళ్ళోనే ఉండింది, ఇప్పుడు అప్పుడు సమస్య అవుతుందని చిన్న కంగారుండేదే. ఇప్పుడు దాని మెళ్ళో ఆ పసుపు తాడే లేదు. ఉన్న ఒక్క ఆధారం కూడా ఆ దేవుడు కోనేట్లో ముంచేసిండాడు. దేవుడు చూస్తా ఉంటాడన్నా ఏది కరెక్టో ఏది కాదో అని. నో కడుపు కాలుస్తా ఆళ్ళిని చేస్తా ఉంటే ఆ దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడా? నాకు అనుకూలంగానే చేసిండాడు. ఇప్పుడది బాలాజీ గారి పెండ్లము కాదు, ఈ ఇంటి కోడలు అస్సలు కాదనేది ఆ దేవుడే నిర్ణయించేసిండాడు. ఇది మన మంచికే, నిశ్చింతగా సంతోషంగా ఉందాం. ఇది కరెక్టే చెల్లయ్య, ఇక నుంచి మన నిలదీసి అడిగేదానికి వాళ్ళ దగ్గర ఒక్క ఆధారం కూడా ఉండదు.
నేనిస్తాను. ఏంటి పూరి, ఇలా ఉండద్దు. ప్రసాదాలు అవి తీసుకున్నారా? పూజకు పిలిస్తే రాము అని మొహం మీదే చెప్పేశారు. ఇప్పుడు ప్రసాదాలు ఇస్తే తీసుకుంటారో లేదు? పాటి, అనవసరంగా ఎందుకు లేని పోనివన్నీ వదిలేండి. అసలు ఆ ప్రసాదాలు ఇచ్చే ప్రోగ్రామ్ ఏం వద్దు. ఒకే ఇంట్లో ఉంటూ బంధువులన్నాక అలా ఎలా ఉంటాం చెప్పు బాబు, పంచుకోవాలి కదా. ఎంతసేపు మనం తాపత్రయపడ్డాం తప్ప అటువైపు నీచేమీ ఉండదు. మీ నాయన ఏం మాట్లాడినా ఇండైరెక్ట్గా నన్ను పొడస్తానే ఉంటాడు మ్యా. నేనంటే మీ నాయనకి అసలు పడట్లా. అబ్బా ఏంటిది, అత్తా కోడళ్ల గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయని విన్నాం, కానీ ఇదేంటో? మామ అల్లుళ్ళకి ఇదొక పంతో. ఆయన్ని చూస్తే మీకు కాదు, మిమ్మల్ని చూస్తే ఆయనకు కాదు. ఏంటి మీ ప్రాబ్లం? హలో, మాకేం కాకూడదని కాదు, అల్లుడని అసలేమైనా మర్యాద ఇస్తున్నాడు ఆయన? ఎప్పుడు చూసినా నేనేదో మీ ఇంట్లో బంగారం ఎత్తుకుపోయినట్టే చూస్తుంటాడు. అవును మరి, 50 కిలోల బంగారం దోచుకుపోయినావు కదా. 50 కిలోల బంగారం ఉండదు మీ ఇంట్లో? మరి నేను కాదా? అబ్బాబ్బా, నీకు నువ్వే చెప్పేసుకున్నావు బంగారం అనా? మరి కాదా? అది కరెక్టేలే, నా బంగారం పదా. ఈ శుభ సందర్భంలో నీకు సేమియా పాయసం చేసి పెడతాను. వండు వండు. దిగబడ్డారు చెల్లై, ఎంటర్ ది డ్రాగన్. మళ్ళీ అరవకేసడు మొదలవుతు చూడు. రండి రండి రండి. ఏంది అక్కడ పూజలన్నీ బాగా జరిగిందయ్యా? ఏందట్ట చూస్తాండారు? అడిగేది మిమ్మల్ని. ఏదో దోషాలుండై తొలగి పోవాలని పూజలకి పోయిండారు. ఖచ్చితంగా ఆ దోషాలన్నీ తొలగిపోయే ఉంటాయి, నాకు బాగా తెలుస్తుందిలే. మీ అమ్మ అపరిచితురాలా? నుగమ్ముడు, వెళ్ళేటప్పుడు ఒకలా ఉంది, వచ్చేటప్పుడు ఇంకోలా ఉంది. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడబాక. అమ్మ గురించి అంటే చాలు, వెంటనే రోషం పుడుచుకొచ్చేస్తుంది. బాగా జరిగిందమ్మా, వెళ్లేటప్పుడు మిమ్మల్ని పిలిచాం, మీరేమో రామని చెప్పేశారు, తిరిగొచ్చాకైనా బాగా జరిగిందా అని అడిగారు. చాలా సంతోషం, అసలు ఇది మేము ఎదురు చూడలేదు. మీరేదో దోషానికి పూజ చేసేదానికి పోతా ఉండారు, అట్టంటప్పుడు మేం కూడా వచ్చినామనుకో, ఆ దోషాలు పోతా పోతా మమ్మల్ని అంటుకుంటాయేమోనని మాకు భయం కదా. మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా, అందుకే మేము రాలా. మా దోషాలేవి మీకు అంటించంలేండి మేము. మీరవునన్నా కాదన్నా వియ్యంకులనే మర్యాదతోటే మిమ్మల్ని పిలిచాం. మీరు బాగా మర్యాద చేశారు మాకు. మర్యాదలనేవి సందర్భాన్ని బట్టి మనుషుల్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మీరైతే అసలు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. సర్లేండి ఎల్వి, ప్రసాదాలు తెచ్చావు కదా, ఆ ప్రసాదాలైనా పెట్టు. ప్రసాదాలా? ఆ దోషం పూజ చేయించిన ప్రసాదాలు ఎవరు తింటారు? మాకొద్దు. అదేదో మీరే తినేయండి అనుకున్నాను, దోషం పేరుతోటి మా చేతితో ఏమి తీసుకోరని చెప్పి. ఇవేవి మేం వండిన ప్రసాదాలు కావులేండి, ఆలయ ప్రసాదాలు. మరి ఆ మొక్క ముందే చెప్పవే, ప్రసాదం మొత్తం ఇటివ్వు, దేవుడి ప్రసాదం కాదనకూడదు. ఒరే ఏక, ఒకటి నీకు ఒకటి నాకు, తీసుకో. మనలో మనమాట, ఇందాక మా అన్న అన్నాడు పెండ్లికేమైనా అవసరమైతే వడ్డీకి డబ్బులు ఇస్తామని చెప్పి. ఇప్పటికే 2 లక్షలు మీ కూతురికివ్వాలా, దాంతోపాటు ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే పూరి పెండ్లికి అడగండి, నేనేం ఊరికే ఇవ్వను, వడ్డీకే ఇస్తా. వడ్డీ కరెక్ట్గా కట్టేయాలా. మీ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకునే అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను, వస్తే అడుగుతానులేండి. పెండ్లన్నాక అవసరపడకుండా ఉంటుందా? పడతదిలే, దోషం పూజ చేసేసిండారు, ఇంకా ఎక్కువ రోజు లాగేది మంచిది కాదు. పెండ్లి కొడుకు రెడీగా ఉండాడు కదా, బిరీన ముహూర్తాలు పెట్టేసి పెళ్లి చేసే పని చూడండి. తప్పకుండా అమ్మా, మీ నోటంబడి మంచి మాట వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. సరే పదండి పదండి రండి. చూసారా అత్తగారేమంటున్నారు, పూరి మెళ్ళో బాలాజీ పసుపు తాడు కట్టాడన్న విషయం తెలిసి కూడా పెళ్లి చేసి పంపించేయండి అంటున్నారు. అసలు బాలాజీ కట్టిన తాళికి విలువే లేకుండా పోయింది,
అవును, ఏం చేస్తారా? ఈడు దొంగచాటుకు పోయి తాళు కట్టిన దానికే. కానీ ఆవిడ ఆడదే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? గీత, నీకు అర్థం కావడం లేదు. మా అన్న మా అమ్మ నాయనకి తెలియకుండా పోయి పెళ్లి చేసుకున్నాడు, నేను అట్నే చేసుకున్నాను. ఆవిడ ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఇవన్నీ ఎట్టా ఆలోచిస్తుందా?